హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను అదిరిపోయే పెరుగు పచ్చడి అండి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దొండకాయ ప్లస్ మెంతికూర, ఎంత హెల్త్ అంటే నిజంగా మన మెంతికూర అయితే మన స్కిన్కి, హెయిర్కి, కంటి చూపుకి, కడుపులో జీర్ణశక్తికి చాలా మంచిది. అండ్ దొండకాయ అయితే కనుక టేస్ట్ కోసం వాడుకుంటున్నాం. ఇందులో కూడా మనకు కావాల్సినవి వైటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. సో ఈ రెండింటితోటి పెరుగు పచ్చడి ఒక ఇద్దరు ముగ్గురు మెంబర్స్కి చేస్తున్నాను. ఇది జనరల్గా ఒక స్పూన్ పెరుగు వేసుకునే బదులు ఇది ఒక స్పూన్ వేసుకొని పెరుగు ప్లేస్లో కలుపుకొని తిన్నట్టయితే అదిరిపోతుంది అంతే. దీనికోసం నేను ఈ చిన్న కడాయిలు ఏంటంటే ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువ ఆయిల్ వేసి ఇదిగోండి లేత దొండకాయలని ఒక 100 grams తీసుకున్నాను అంతే. వాటిని ఇట్లాగా ఉడికించాను, పొడుగ్గా కట్ చేసి ఒక 3 to 4 minutes. ఒక 3 to 4 minutes ఉడికిస్తే ఇదిగోండి ఈ టెక్స్చర్కి వచ్చింది. చక్కగా మూత పెట్టి ఉడికించడం మర్చిపోకండి. పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలో దొండకాయని తీసి పక్కకు పెట్టేసి ఇంకొక 1/2 teaspoon ఆయిల్ వేసుకొని మెంతికూర, చిన్న మెంతికూర అంటారు దీన్ని, ఈ మెంతికూరను వేసేసి ఒకటే ఒక కట్ట అండి. ఎందుకంటే మనం తీసుకుంటుంది 100 ml కర్డ్ మాత్రమే. మెంతికూర తీసుకొని ఇదిగోండి ఇట్లా వేయగానే ఇట్లా మిక్స్ అయిపోతుంది, మెల్ట్ అయిపోతుంది అంతే. దీన్ని జస్ట్ ఒక 1 minute వేయించిన తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒక 1/2 teaspoon ఉప్పు యాడ్ చేస్తున్నాను. 2 to 3 minutes లోపల మెంతికూర, పచ్చిమిర్చి మనకి ఇదిగోండి ఈ టెక్స్చర్కి వస్తాయి. వీటన్నిటిని ఏం చేస్తారంటే రోట్లోకి తీసుకోండి. కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను చూడండి. యాడ్ చేసి ఒక 2-3 సార్లు ఇట్లా కొంచెం కొదిపి కొదిపి కొట్టిన తర్వాత, అండ్ మనం వేయించి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మళ్ళీ ఒకసారి దంచుకుంటూ రుబ్బుకుంటూ జస్ట్ 1 minute అంతే. వేడి మీద ఉన్నాయి కదండి అన్నీ దెబ్బదెబ్బ అయిపోతుంది అంతే. అండ్ ఒక చిన్న ఉల్లిపాయ అండి ఇదిగోండి ఇట్లా ముక్కలు కోసి ఇందులోనే వేయండి. ఏది కూడా మెత్తగా నూరాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వేసిన మెంతికూర, పచ్చిమిర్చి మాత్రమే కొద్దిగా మెత్తగా అయిందంతే. మిగతా అన్నీ కూడా ఇట్లా కచ్చపచ్చగా దంచినట్టు చేయండి. ఇదిగోండి మన అద్భుతమైన కన్సిస్టెన్సీ రెడీగా ఉంది. ఇప్పుడు ఈ పెరుగు చూసారా, ఇది ఒక 100 ml ఆఫ్ పెరుగు అండి. కొంచెం ఒక 1/2 cup వాటర్ పోసుకొని చిలికి పెట్టుకున్నాను ఇట్లాగా గ్రేవీలాగా. మరీ పల్చగా లేదు, మరీ చిక్కగా లేదు. వాటర్ కలిపిన పెరుగు ఇదిగోండి. దంచింది మొత్తం పెరుగులో వేసేస్తున్నాను. టెక్స్చర్ చూసారా ఇలా ఉండాలి. వేసేసి మంచిగా కలిపేస్తున్నాం. దీంట్లోకి 1/2 teaspoon మెంతిపిండి వేయటం మర్చిపోకండి. మెంతిపిండి మస్ట్. మెంతిపిండి వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది మనకి. 1/2 teaspoon మాత్రమే. అండ్ దెన్ ఇది పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో మళ్ళీ 1/2 teaspoon ఆయిల్ తీసుకొని తాలింపు వేసుకుందాం. 1/2 teaspoon ఆవాలు, జీలకర్ర, చిటపటలాడగానే 1/2 teaspoon శనగపప్పు, మినప్పప్పు, ఒకటే ఒక ఎండుమిర్చి, 2 వెల్లుల్లి దంచింది, కొద్దిగా కరివేపాకు జస్ట్ వేయించి ఇటికెడ్ ఇంగువ. అండ్ ఈ తాలింపు మొత్తం పెరుగు మీద వేసి ముత్త పెట్టేసిన తర్వాత కలిపేస్తున్నాం. దట్స్ ఆల్ అండి. సూపర్ డూపర్, చాలా యమ్మీ, చాలా హెల్దీ దొండకాయ మెంతికూర పెరుగు చట్నీ రెడీ. సూపర్గా ఉంటుంది. ఒక్కసారి పెరుగు అన్నం ప్లేస్లో పెరుగు బదులు ఈ చట్నీ కలుపుకోండి. అదర్వైజ్ ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టండి. ఇదేంటి అని అడగండి. అండ్ ఎంత హెల్దీనో ఎక్స్ప్లెయిన్ చేయండి. అందరికీ నచ్చుద్ది. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.